నా హాయనా, మీ పేరు? మారోరెడ్డి ముత్యాలరెడ్డి. మా ఈ ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించిందన్న మీకు? ఎక్సలెంట్గా ఉందండి. పేదలకి బాగా వస్తున్నాయి పథకాలు, ఎతకాలు. మాసోటంతా జగన్మోహన్ రెడ్డికి పడతాయి. బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా చేస్తున్నాడు. గత ప్రభుత్వానికి తేడా ఏమనిపించిందన్న? గత ప్రభుత్వంలో అంత బొల్లి మాటలు ఇచ్చిందిలే, చేసిందిలే, సచ్చిందిలే. ఈ ప్రభుత్వంలో మాట చెప్పాడంటే మడిని చెప్పుకుంటే ఏదేం చేస్తున్నాడు. మాట తప్పుడు, మడిని చెప్పుడు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా, అందరికి ఎంతనా అవి? ప్రతి ఒక్కరికి బటన్ నొక్కితే ప్రతి ఒక్కరికి అకౌంట్లో పడుతున్నాయి. ఎక్కడా దానివల్ల ఏం రిమార్క్ ఏం లేదు. జగన్ గారు చేసిన అభివృద్ధి ఏం లేదు రాష్ట్రానికి అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారన్న, దానికి మీ సమాధానం ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదండి? ఆర్బీకేలు కట్టాడు, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాడు, ఈ సచివాలయాలు కట్టాడు, ఎన్ని బిల్డింగ్లు కట్టాడు. నెక్స్ట్ ఏంది? ఏమి డెవలప్ ఏం లేదు, రోడ్లు లేదు. నెక్స్ట్ చేస్తాడు రోడ్లు. ఈ డెవలప్ కదా ఆర్బీకేలు, సచివాలయాలు, హాస్పిటల్ డెవలప్ కదా? ఇంకెంతకన్నా ఏం కావాలండి? జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి మూడు పార్టీలు పొత్తులతో వస్తున్నాయి కదా, పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి? పొత్తులు వస్తూ ఉంటారు, వాళ్ళని చూసి ఎవరు ఓటేస్తారు? జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేవాళ్ళని చూసి ఓటేస్తారు కానీ బొల్లిమాటలు చెప్పే వాడికి ఎవరు ఓటేస్తారు? వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోకి మోడీ పోటీ ఇద్దని చెప్పాడు మోడీ. అంతకన్నా ఏం కావాలి వాళ్ళకి? అంతా బొల్లిమాటలే కదండి. ఏమన్నా ఒకటన్నా నిజం చెప్తున్నారా? జగన్మోహన్ రెడ్డి బొల్లిమాటలు చెప్పడు కదా, చెప్పాడంటే చేస్తాడు. అభిప్రాయం ఏంటి? పొత్తులు ఏముంది, జగన్మోహన్ రెడ్డి మగాడు కాబట్టి ఒక్కడే వస్తున్నాడు, ఎన్ని బాధలు ఉన్నా. వీళ్ళు ఏంటంటే అందరు కలిసి వస్తున్నారు. దానికి ఏమంటున్నారంటే వాళ్ళు ఒక దుర్మార్గం ఎదుర్కొనేదానికి అందరు కలిసి రావాలని అంటున్నారు. అదే ఒక్కొక్కరు అభిప్రాయం ఒక విధంగా ఉంటుంది. మనకైతే జగన్ ఇష్టం, జగన్ మంచి చేశాడు అని అనుకుంటున్నాను నేను. నా వరకు అయితే నా హాయన మీ పేరు? నా పేరు గంగయ్య. ఈ ఐదేళ్ళలో జగన్ పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది. బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమనిపించిందన్న? ఇట్లా ఏం చేయలేదండి. ఇప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చారు, బాగా ఆడవాళ్ళకి డబ్బు ఉంది, బాగా ఆడవాళ్ళ మంచిదైంది. పెద్దమ్మ మీ పేరేం పేరు? నా పేరు చంగమ్మ. ఎలా ఉంది పెద్దమ్మ ఐదేళ్ళలో జగన్ పరిపాలన? బాగానే ఉన్నది. బాగున్నది. జగన్ తీసుకుని వచ్చిన పథకాల్లో ఎలాంటి పథకాలు లబ్ధి పొందారు మీరు? మాకు మా అమ్మ కూడా ఒకటి పడ్డది, 18,000 నాకు వయసు లేదు, కయ్యి వాళ్ళకి రైతు బాణాస పడుతుంది. అన్నీ ఆయన చెప్పిన పథకాలన్నీ చెప్పినాడు, ఇచ్చినాడు. గత ప్రభుత్వంలో బాగుండిందా ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగున్నది అప్పుడు కన్నా. పరిపాలన ఎలా ఉండేది? బాగానే ఉండింది. అదే నాకు తెలియదు, అది అది నాకు తెలియదు, అది తెలియదు. అది మనం ఏమని చెప్పేది తెలియదు. జగన్ వచ్చినాగా నేను జగన్ ఓట్లేసాం కాబట్టి మేము ఒక చెప్పిన పథకాలు ఇచ్చినాడు అని చెప్పినా. రానున్న ఎన్నికల్లో ఎవరు ఎంచుకోవాలనుకున్నారు మళ్ళీ? అది ఎవరంటే జగన్నే కావాలా. మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది అన్న? నా వరకైతే విద్య, వైద్యం, ఇంటి వద్దకే పెన్షను, హాస్పిటలైజేషన్, అర్బన్ క్లినిక్ సెంటర్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే పక్కనే ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కట్టారు. మా దగ్గర ఇంకొక 1 కిలోమీటర్ అర్బన్ హెల్త్ సెంటర్ కట్టారు. ఇక్కడ 2 టైమ్స్ మా ఎమ్మెల్యే గారు కంటెస్ట్ చేశారు, 2014లో 2019లో గెలిచారు. మళ్ళీ మేము సంజయ్ గారు మూడోసారి హ్యాట్రిక్గా గెలుస్తారనుకుంటున్నాము. మా వరకైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలనేసి మూడు పార్టీలు పొత్తులతో వస్తున్నాయి కదా, పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి బలం సరిపోకే ముగ్గురు ఒకటవుతున్నారు అని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు, సింగిల్గానే గెలుస్తారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏం లేదు అనేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లో శ్రీ సిటీ ఉంది. మీరు వెళ్ళి చూసారంటే ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. 90 కిలోమీటర్లో శ్రీ సిటీ ఉంది, 25 కిలోమీటర్స్లో మ్యాన్కోర్ సేజ్ ఉంది. అరవిందో ఫార్మా కాడించి, డైకిన్ ఏసీ కాడించి, క్యాడ్బరీ కాడించి, ఇన్ఫీ బీ స్కూల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చూసారంటే మీ అభివృద్ధి మీ కళ్ళకే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ అనేది సేవా దృక్పథంతో మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు. ఆ సేవా సంస్థ సేవ ప్రకారమే వృద్ధులకి, వికలాంగులకి, ఫిజికలీ డిసేబుల్ పర్సన్స్కి వాళ్ళు సేవా దృక్పథంతో పెన్షన్స్ అందజేస్తున్నారు. కాకపోతే కొన్ని రాజకీయ పార్టీలు దీనిపైన ఫస్ట్ రాద్ధాంతం చేశాయి, మళ్ళీ ఆ తక్కిన పార్టీలే మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం.